రండి బాబు, రండి రండి బాబు, రండి. వేడి వేడిగా వీడియోలు, వేడి వేడిగా, వేడి వేడిగా. ఈ అబ్బా వేడి వేడిగా వీడియో లేటర్ అయ్యేవో హాట్ వీడియోస్ లాగా సబ్స్క్రైబ్ నోట్ చెప్పడం కూడా రాదు ఎదవకి. మీరు మనస్ఫూర్తిగా నవ్వుకోవడానికి మా ఫిల్మీమోజీ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా కొట్టండి. ఆ గంటను కొట్టడం వల్ల మావే అనుకుని వేరే వీడియోలు చూసి కన్ఫ్యూజ్ అవ్వకుండా నేరుగా మా వీడియోలే మీ ఫోన్ లోకి వస్తాయి. అలాగే ఫిల్మీమోజీ ఛానల్ ని యూట్యూబ్ లో సపోర్ట్ చేసినట్టే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మా ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో పెట్టాం. కాలేజీలో ఉన్నప్పుడు బంకులు కొట్టి సినిమాలకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే బ్యాంకులు కొట్టాలి. అంతంత పెరిగిపోయి సినిమా టికెట్ రేట్లు. మళ్ళీ వస్తే ఒకేసారి వచ్చేస్తాయి అన్ని సినిమాలు. తోడలేము మానలేము. కొన్ని గ్యాప్ ఇచ్చి చూద్దాం అంటే ఈ లోపు రివీల్ దించేస్తారు. అవి చూడకుండా ఉండలేము. ఏదో ఒకటి చూద్దాం. సినిమా ఎందుకు చూడడం? ఒక్క ముక్కలో రివ్యూ మొత్తం చెప్పేశాడా? మీ తమ్ముళ్ళతోనే మా తమ్ముడు మీ వీడియోల మీదకి లాగేస్తారా? భయ్యా సినిమా అయితే సినిమా లాగా ఉంది భయ్యా. ఇంటర్వెల్ బ్యాంగ్ ఉంది భయ్యా. హీరో ఇలా టాయిలెట్ లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేస్తాడు, ఇంటర్వెల్ అని పడుతుంది భయ్యా. అంటే ఎంత సింబాలిక్ గా చెప్పాడు భయ్యా మనల్ని టాయిలెట్ లోకి వెళ్ళమని. వచ్చా రానుడు కూడా పోయాలనిపిస్తుంది భయ్యా. అలా ఉంది సినిమా కాదు, లోపల స్క్రీన్ అనేది తెలిసిపోయిందండి. అంతా ఇంటర్వెల్ మహిమా, అదిరిపోయింది సినిమా. అంటే భయ్యా పోస్ట్ ఇంటర్వెల్ సీన్ అలా ఉంది భయ్యా. పోస్ట్ ఇంటర్వెల్ సీనా భయ్యా? పోస్ట్ మార్టం చేస్తారు భయ్యా. హీరో యాక్టింగ్ ఎలా చేసాడండి? అత్తం విలన్ లాగే చేసాడు భయ్యా. హీరో విలన్ లా చేయడం ఏంట్రా? మైక్ ముందుకు రాగానే ఏం చెప్తున్నారు మేకుజుట్టు? చివరిగా ఒక్క ముక్కలో సినిమా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సినిమా డిజాస్టర్ భయ్యా, దీని బదులు మేజర్కి వెళ్ళడం బాగుంటది. నన్ను పిలకుండా సినిమాకి వెళ్ళిపోతావరా? స్టేటస్ సెట్టేస్తా నాకు. నన్ను పిలకుండా నువ్వు ఈరోజు వెళ్ళిపోవచ్చు, కానీ నువ్వు పిలిచిన రోజు నేను రాకపోవచ్చు. ఏదో పెట్టాలనిపించి పెట్టాను ఫ్రెండ్స్. నా గురించి పెట్టినట్టున్నాడు ఏడు పిత్తులు నా కొడుకు. చెప్తా నా వీడి పని. జోజో పాప ఏడవకు, లడ్డు మిఠాయి తినిపిస్తా, కమ్మన పాలు తాగిస్తా, అడిగినవన్నీ ఇప్పిస్తా. సరదాగా చిన్నప్పుడు పోయం గుర్తొచ్చి పెట్టాను ఫ్రెండ్స్. నా గురించి రా, ఇది నాకు తెలుసు. ఇప్పుడు హలో చెప్పండి సార్. ఎక్కడికి సార్? అదే పెళ్ళం పిల్లలతో. ఈయనొకడు చెప్పేది ఏది తిన్నంగా చెప్పడు. ఏంటి కొనుక్కుంటున్నావు? ఏంటి? లేదు సార్, చెప్పండి సార్. అలా మేజర్ సినిమా రిలీజ్ అయింది కదేటి, ఆ సినిమాకి వెళ్తావా ఏంటి అని అడుగుతున్నాను. అంటే మరి టికెట్లు? నేను ఆల్రెడీ అక్కడ మేనేజర్ మూడు టికెట్లు చెప్పాను కదేటి, మీరు వెళ్ళి చూసి వచ్చేయండి. ఏంటి? సరే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఎందుకేటి, టికెట్లు చెప్పాను అంతే కదేటి, వెళ్ళి జాగ్రత్తగా వచ్చేయండి. సరే సార్. ఏమైంది నాన్నగారు, ఎందుకు ఫోన్ చేశారు? మీ అమ్మకోసారి నీకోసారి ఎక్స్ప్లెయిన్ చేయలేను, మీ అమ్మకి చెప్తాను విను. ఏం చేస్తున్నావు? నిన్న జొన్న పొత్తులు తెచ్చారు కదండి, ఆ ఉడక పెడుతున్నాను. అది సరే, కానీ అవి పక్కనెట్టి వెన్నె తయారు, సినిమాకి బయలుదేరాలి. సినిమా? ఏం సినిమా నాన్నగారు? మేజర్ అని ఏదో వచ్చిందంట కదరా, ఆ సినిమాకి మా మేనేజర్ టికెట్లు తీసాడు. రోజు 10 రూపాయలు పడి అడుక్కున్నాడు చేతిలో, 5 రూపాయలు బిల్ల పడినంత ఆనందం ఉంది నాన్నగారు. అంటే ఆ ఫీలింగ్ కూడా ప్రాక్టీస్ చేసేస్తున్నావు అన్నమాట. సరే గాని 2 గంటలకి షో అంట, 1 గంటన్నర అయిపోయింది, త్వరగా వెళ్ళి రెడీ అవ్వు. వచ్చేస్తాను నాన్నగారు, పర్లేదు. కనీసం ముఖమైన కడగరా బాబు, చూడలేకపోతున్నావు. ఎస్ సార్. ఇదేంటి, సినిమా చూడకముందే ఎక్కిపోయినట్టుంది అదోకి. రే అమ్మని పిల్లలు, తొందరగా టైం అవుతుంది. ఎస్ సార్. అమ్మా ఇంకెంతసేపు, టైం అయిపోతుందట, తొందరరా. ఉండ్రా, హ్యాండ్ బ్యాగ్స్ అత్తున్నాను. సినిమాకి కూడా హ్యాండ్ బ్యాగ్ ఎందుకే, అలా వచ్చేయచ్చు కదా. ఉండ్రా, అలా కొంపలు మునిగిపోయినట్టు వస్తున్నా నాగు. సార్ మదర్ కమింగ్ సార్. నీకేటి కరిసిందిరా సినిమా సార్. హలో మేనేజర్ గారు. ఏంటి ఇంకా వెళ్ళలేదు? ఏంటి థియేటర్ నుంచి నాకు కాల్ వచ్చింది. ఏంటి సార్? సార్ వెళ్ళిపోతున్నాం సార్, ఇదిగో ఇంటి బయటకు వచ్చేసాం. అదేంటి ఇంకా ఇంటి దగ్గర ఉన్నావా? సార్ వెళ్ళిపోతున్నాం సార్, 5 నిమిషాలు సార్, ఆటో బుక్ చేసేస్తున్నాను సార్. తొందరగా వెళ్ళు. ఏంటి ఏమే తొందరగా తాళమై వేస్తున్నానండి. లాగి చూసావా? వెళ్ళి లాగి చూడు. హా పడింది కదా, రారా తొందరరా బాబు. ఆటో రంజని థియేటర్ 100 రూపాయలు అండి. 100? సరే సరే పద. నాన్నగారు ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్. ఏంట్రా మీరు బార్గెయిన్ చేయకుండా బయలుదేరిపోవడం? టికెట్లకి ఎలాగో మా మేనేజర్ పెడతాడు కదరా, దీనికైనా మనం పెట్టుకోకపోతే ఏం బాగుంటుంది చెప్పు. మీకు ఎక్కడ పెట్టాలో బాగా తెలుసు నాన్నగారు, పెట్టి పుట్టారు. బాబు కొంచెం తొందరగా పోనీ అమ్మా. వచ్చింది, దిగండి దిగండి బాబు, ఇదిగో తీసుకో.
సార్ సార్ ఇది 50 రూపాయల నోటు. నోట్లు మార్పిడి తర్వాత ఏ నోట్ ఏంటో అర్థం కావట్లేదు. ఇదిగో తీసుకో. మేనేజర్ రూమ్ ఎక్కడమ్మా? అలాంటి సైడ్ అండి. నమస్కారం అండి, విల్లుమూర్తి గారు పంపించారండి. 3 టికెట్లు చెప్పారు, అవే కదా? అవేనండి. మొత్తం కలిపి 336 ఇవ్వండి. మీకేనండి, మొత్తం 336 ఇవ్వండి. ఒక్క నిమిషం ఆగండి, ఇప్పుడే బ్లాస్ట్ అయింది కదా, 2 నిమిషాలు ఏమి వినబడదు. నాన్నగారు నాన్నగారు మొత్తం 336 అట. 336 కాదు, మా మేనేజర్ గారు టికెట్లు ఒకటే తీసుకోమని చెప్పారండి. డబ్బులు నన్ను తీసుకోమని చెప్పారులేండి. ఒక ఫోన్ చేసుకుంటానండి. ఏంటి మళ్ళీ ఫోన్ చేసావేంటి? కాదు, ఇక్కడ డబ్బులు అడుగుతున్నారండి. ఇచ్చేయచ్చు కదేంటి, దానికి కూడా నాకు ఫోన్ చేయలేటి. కాదు సార్, మీరు చెప్పానని చెప్పారు. టికెట్లు ఉంచమని చెప్పాను కదేంటి, డబ్బులు ఇచ్చి తీసుకో. దాంట్లో ఏంటుంది, డబ్బులు కూడా నన్నే ఇమ్మంటావా ఏంటి? అంటే సార్, డబ్బులు ఏంటి తేలేదు, అంతా అకౌంట్ లోనే ఉన్నాయి. నాన్నగారు ఒక నిమిషం సైడ్ రండి. ఇలాగా ఏంటి, మీకు గోనుపే ఉందా? ఇదిగో కట్టేస్తున్నావు. ఏట్రా ఒక నిమిషం ఉండండి నాన్నగారు. చేక అబ్దుల్ అని వచ్చింది, అదేనా? అదే. ఆ నాన్నగారు స్కాన్ పనిచేస్తుందండి, స్కాన్ చేసి పే చేసేయండి. 336. నాన్నగారు ఎంట్రన్స్ అటువైపు, అటు ఇటు వెళ్తున్నారు. చాలరా, పడిన బొక్క చాలు. ఈ టికెట్లు ఎవరికన్నా అమ్మేసి ఇంటికి వెళ్ళిపోదాం. నాన్నగారు ఎవరికి టికెట్లు దొరక బాధపడుతున్నారండి, మీరు దొరికిన అమ్మేస్తాను అంటున్నారేటండి. అదిరిపోయిందంట సినిమా, ఇల్లు చూద్దాం పదండి. డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావేట్రా? నోరు మూసుకుని టికెట్ తీసుకుని అటు నుంచో, నేను ఇటు నుంచుంటాను. డబ్బులు ఏదో చెట్టు కాస్తే తీసుకొచ్చేసినట్టు మాట్లాడతారు మీరు, పదండి. రే బేవర్ చదవా, కొనేదే 112కి రా, 200 అని చెప్పు. బాల్కనీ 200. అదేటి భయ్యా, ఇప్పుడే 100 నువ్వు వస్తావరా? టెస్ట్ చేశాను. ఎందుకు కొట్టావు భయ్యా? నీకు నువ్వు పెడతావో లేదో టెస్ట్ చేశాను. బాల్కనీ 200. ఎవడరా బ్లాక్ టైర్ అమ్ముతున్నాడు రే. నాన్నగారు పదండి లోపలికి వెళ్ళిపోదాం, అంటే పెరలు వాంగొట్టించడంటే పరుగు పోద్ది. అవునండి, పదండి లోపలికి వెళ్ళిపోదాం. అంతా నా కర్మ. అయినా ఇప్పుడు ఎందుకంటే ఆ సినిమా అదిను, చక్కగా ఇంటి పాటన ఉండుంటాం కదా. అంతా నా కర్మే, నా కర్మ. ఇంటి పాటనే ఉండేవాళ్ళం. మా మేనేజర్ ఫోన్ చేసి పెళ్ళాం పిల్లల్ని తీసుకెళ్ళమేటి అంటే తీసుకొచ్చాను. ఎలాగో టికెట్లు ఫ్రీ ఏమో అనుకుని ఆటో వాడికి కూడా బేరం ఆడుకుందా వండిచ్చాను. ఇక్కడికి వచ్చాకేమో సీటు సిరిగిపోయింది. పొద్దున్న లేచి ఎవరి మొహం చూసారా ఏంటో మీరు? ఇంకెవడి మొహం? ఇదిగో ఈనా కొడుకు మొహమే చూశాను. రేపటి నుంచి రోజు చూపించేస్తాను ఆగండి మీకు, అప్పుడు రోజు ఇక్కడ నించుని బ్లాక్ టికెట్లు అమ్ముకోవాలి. రే ఎవడరా ఇంకా అక్కడ? నాన్నగారు పదండి కొట్టిచేలా ఉండండి సార్. చేతులు పైకెత్తండి సార్. బాంబులు ఏం తెచ్చిలేదురా బాబు, మాకే పెద్ద బాంబు వేసారు ఇక్కడికి వచ్చాక. సార్ ఇది ఫార్మాలిటీ సార్, వెనక్కి తిరగండి సార్. బాబు చేతులు పైకెత్తమ్మా. ఎస్ సార్. భయపడ్డామా? చెక్చే సినిమా వేసేస్తున్నారు. నాన్నగారు మనల్ని అయితే చిన్న బొక్కలో నుంచి రమ్మని, ఆడవాళ్ళని అయితే అలా రూమ్ లోకి తీసుకెళ్తున్నారేటి. అంటే నాకు అర్థమైపోయింది. ఒకవేళ ఆడవాళ్ళు ఏమైనా బాంబు తెచ్చారనుకోండి, నీకెందుకమ్మా ఇలాంటివన్నీ? నేను ఆ బాంబు ఇలాగిచ్చాను, ఆ రూమ్ లోనే తీసుకుని బయటకు పంపించేస్తారు. మనం మొగలం కాబట్టి ఎక్కడ ఫీల్డ్ పట్టుకుని కొట్టేస్తారు, అంతే కదా నాన్నగారు? అంతే పదా. అరే మన సీట్ నెంబర్ ఎంత చూడు, D789. టార్చ్ లైట్ వేసి లైవు. ఒరా బాబు ఇది సీట్ కాదురా బాబు, నా ముఖం అలా కళ్ళు మీద కొట్టేస్తున్నావు, సినిమా చూడద్దేటి మేము. సారీ అండి చూసుకోలేదు. టార్చ్ వేసాక కూడా చూసుకోలేదు అంటే గుడ్డోడు వేటి. ఆ డబ్బులు అయిపోతే కళ్ళ డాక్టర్ చూపించుకోలేదులే. నాన్నగారు ఇలా ఇవ్వండి, నేను ఎదుగుతాను. హలో సార్, మీ టికెట్లో వెళ్ళగవ్వండి, చూపిస్తాను. ఏరా వచ్చిన మీదే డి ముగ్గురు ఒకదారేనా? డి జోడి. ఇదిగా అలా 3 సార్ మీవి. డి అంటే బిలో ఎతికేస్తున్నారు. సూపర్ సినిమా వేసాడు. బోర్డర్ దాటి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లోకి వెళ్ళవేంటి సందీప్? అది వాళ్ళది. అదే మందే కదా సార్. ఒరే సినిమాటోగ్రాఫర్ కింద నిన్ను ఎట్టేసుకోవాల్సిందిరా, సినిమా అంతా తీసి దొబ్బుతున్నావు ఫోన్ లోపలట్టే. ఏట్రా గొడవ? హీస్ టేకింగ్ ప్రైవసీ నాన్నగారు. వై దీస్ గైస్ ఆర్ స్పాయిలింగ్ సినిమా ప్రైవసీ? సినిమా చూడు ముందు నువ్వు.
అమ్మ బాబోయ్, ఎప్పుడైనా మన హోటల్కి వెళ్ళి అలాగే టెర్రరిస్ట్ వస్తే మనం ఏం చేస్తామండి? ఇక తల్లి, మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్తే మాట్లాడుకుందాం. మన జీవితంలో ఎప్పుడు హోటల్కే వెళ్ళాం, మనల్ని ఎవడో ఏడ్ చేయడు. మరి ఎందుకు చెప్పి మాట్లాడుకొని? ఇప్పుడు దాకా టూరిస్టులని చూడలేదు, టెర్రరిస్ట్లు అంటుంది. అప్పా, పాపకారణ స్మెల్ దుల్లగొట్టేస్తుంది. నాన్నగారు, నాన్నగారు, సినిమా ఫస్ట్ హాఫ్ ఎలాగనిపించిందండి? చాలా బాగుందిరా. సెకండ్ హాఫ్ పాపకార్న్ తింటూ చూస్తే ఇంకా బాగుంటదట. తెచ్చుకుందాం. ఏంటి ఏమే, ఇడికి పాపకార్న్ కావాలంట? ఇవ్వు, ఇది వాడికి ఇచ్చేయండి, ఇది మీరు తీసుకోండి. ఇదేంటి జొన్న పొత్తులు తెచ్చావేట బ్యాగులోని? ఇదిగోరా, ఉప్పు కారం పెట్టుకో, ఇంకా బాగుంటది. కొన్ని బొగ్గులు కూడా బ్యాగులు వేసుకొచ్చి లేపవా? కిషన్ గారు పెట్టుకుని బయట కూర్చొని అమ్మిద్దు నన్ను. ఏవరా బిజినెస్ ప్లానింగ్ ఏమి చేస్తున్నావేటి నువ్వు? ఒరే ఒరే చూడండి, జొన్నపోతులు తెచ్చారు వాళ్ళు, చూడండి జొన్నపోతులే, జొన్నపోతులేరా, జొన్నపోతులే. దీన్ని ఎండ పెడతా పాప్కార్న్, ఉడక పెడతా స్వీట్ కార్న్. ఎప్పుడు జొన్నపొత్తు చూడండి మొహంలాగా. జొన్నపొత్తు తెచ్చాడు, జొన్నపొత్తు తెచ్చాడట. మొత్తం తినేసి కంకి నోట్లో తోసేయాలి అదొకే. ఒరే నువ్వు ఎక్కడికి వస్తే అక్కడ గొడవేనేట్రా? లేకపోతే చూడండి జొన్నపొత్తు తింటున్నావు అని ఇన్సల్ట్ చేస్తున్నారు. అలా సోదయికరా, రావకరా. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు? హలో మేనేజర్ గారు. ఏంటి ఇంటర్వెల్? అవును సార్. ఏంటి తెచ్చుకున్నావు? ఏంటి? లేదు సార్, ఏం తెచ్చుకోలేదు. మరి చెప్పేటి, బయట మూడు పాప్కార్న్లు చెప్పాను, వెళ్ళి తెచ్చుకో. ఏంటి డబ్బులు మేమే ఇచ్చుకోవాలా సార్? లేకపోతే నన్నేమంటావు? ఏంటి వెళ్ళి తెచ్చుకో. ఏంటి పేకలు మెయ్యే తినేసి వచ్చాం సార్, మాకేం వద్దు. అలాగంటావేటి సార్? సినిమా ఇస్తారు సార్. సార్ ఓకే సార్, బాయ్ సార్. స్టాప్ మేకింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ టిఆర్పీస్. ప్రతిదీ ఒక హెడ్లైన్ కాదు, మీరు బయటికి చెప్పే ప్రతి వార్త, లీక్ చేసే ప్రతి న్యూస్, లోపల ఉన్న హాస్టేజెస్ ప్రాణాలను ఎండేంజర్ చేస్తున్నాం. మంచి సస్పెన్స్ లో ఈడ్ సౌండ్ ఎఫెక్ట్ లేటర్ బాబు. రే అందులో మొత్తం అయిపోయిందిరా, ఇంకేం ఫీల్ చేస్తున్నావు? ఇంకా ఫీల్ ఇస్తే గ్లాస్ కూడా వెళ్ళిపోతుంది నోట్లోకి. రే నాకు కళ్ళలో నీళ్ళు వస్తున్నాయిరా, మరీ అంత దరిద్రంగా ఆడోకరా. ఏం తీసారా సినిమా? మా నాన్న దేశం కోసం 10 రూపాయలు కూడా ఇవ్వడు, మేజర్ ఏకంగా ప్రాణాలు ఇచ్చాడు. సందీప్ ఉన్ని కృష్ణన్ అమర్రే. అమ్మా అమ్మా అడిగే. రే నువ్వురా, అతను సీరియస్ ఉన్నారు. కాల్ వీగతనే అడిగే. ఏమండి అలా ఆటో ఆపండి, అలా ఎక్కెళ్ళిపోవచ్చు ఇంటికి. సినిమా రేట్లు ఎంత తగ్గించేస్తే మాత్రం ముగ్గురు వెళ్తున్నారు, మడతలు పోదా? వెళ్ళేటప్పుడు లేట్ అయిపోద్దని ఆటో బుక్ చేశాను. సినిమాలో మేజర్ ఎలా పరిగెత్తాడు? మీ ఇద్దరు నడవడానికి నీరిగిపోతున్నారు, మూసుకుని పదండి. అయ్య బాబాయ్, బుల్లెట్ లాగా ఎలా ఫైర్ అయిపోతున్నారు? ఏంటి సినిమా బాగా తలకెక్కిసినట్టు ఉంది. నాన్నగారు ఏటండి అలా చూస్తున్నారు? సినిమా బాగా చూసావేట్రా? ఆ చూశాను నాన్నగారు. ఏమనిపించిందిరా నీకు? మేజరు అలా ఆవిడే కలిసిపోయి ఒక ఫ్యామిలీ స్టోరీలా రన్ చేసి ఊ అంటావా మామా, ఊ అంటావా మామా అని ఎండ చేసుంటే ఇంకా అదిరిపోద్దామో అనిపించింది నాన్నగారు. అండ్ లాస్ట్ లో శుభం కార్డ్ వేయడం కూడా మర్చిపోయారు. పొడి అమ్మాయి ఇన్ని అబ్జర్వేషన్ చేస్తావేట్రా, మాది సూపర్ రా నువ్వు. రే చెత్తనా కొడక, ఐటమ్ సాంగ్ వేసి ఎండ్ చేయాలరా నీకు? అప్పుడు బయోపిక్ లా ఉండదు, పళ్ళ మధ్య ఇరుక్కుపోయిన టూత్ పిక్ లా ఉంటది. సినిమాలో మేజర్ వాళ్ళ నాన్న ఎంత గర్వపడేలా చేశాడరా. నువ్వు ఉన్నావు పేకల దాకా తినడం, తినదరిగేదాకా ఊరిమే పడి తిరగడం, ఆరిగింది కాస్త ఏరగడం, దీన్ని తప్పించి ఏం చేసేస్తున్నారు నువ్వు? సినిమాలో ఎంత ఉపయోగపడే అంశాలు ఉన్నాయరా, అవి అన్ని వదిలేసి నీకు ఐటమ్ సాంగ్ కావాలా? ఓన్లే నాన్నగారు, సినిమాలో హీరోకి హీరోయిన్ కి మధ్య నిచ్చుకు పుచ్చుకు సీన్లు ఉన్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అయిపోతానులేండి. నీకు మక్కలు ఎరగతన్నాలరా నాన్నగారు. వద్దండి, కొడకండి నాన్నగారు. హలో హలో హలో, ఎందుకు కొడుతున్నా సార్ మీ అబ్బాయిని? థ్యాంక్స్ అన్న, సినిమాలో మేజర్ లా కరెక్ట్ టైం వచ్చాపు. కొడుకని కూడా చూడకుండా తాలింపల్లాగా ఎలా తాలింపు పెట్టేస్తున్నాడు చూడు. ఏం తప్పు చేశాను సార, ఎందుకు కొడుతున్నారు మీ వాడిని? తన్నలా నరిగి పోగులెట్టాలా వీళ్ళని? ఎంత మంచి సందేశం ఉంది ఆ సినిమాలో, ఎంత మంచి ఉపోద్ఘాతం ఉంది ఆ సినిమాలో. అంత మంచి సినిమా చూపించి ఏం నచ్చిందని ఇక్కడ అడిగితే ఐటమ్ సాంగ్ లేదనిప్పుడు బాధపడిపోతున్నాడు వీడు. కోతేశాలు వేస్తే కొట్టకి ఇంకేం చేయాలి వీడిని? సార్ నేను కూడా ఇప్పుడే మేజర్ సినిమా చూసి వస్తున్నాను. అందులో కూడా తను చిన్నప్పుడు మేజర్ చిల్పిగానే ఉంటారు సార్. తన టైం వచ్చినప్పుడు తను రైట్ దారి ఏంటో తెలుసుకుంటాడు. మీరు కొంచెం ఓపిక పట్టండి, కరెక్ట్ టైం వచ్చినప్పుడు ప్రతి కొడుకు తన తండ్రికి సోల్జర్గా నిలబడిపోతుంది. సినా పేరేంట్రా? మిడిల్ క్లాస్ మధు అన్న. మధు అన్న చూడు మధు,
అల్లరి చేయి కానీ బుద్ధిగా చదువు. లైఫ్లో ఏం చేయాలో ఇప్పటి నుంచి ఆలోచించుకో. ఓకేనా? సరే అన్న, రేపు నుంచి అదే పనిలో ఉంటాను. సరే, టేక్ కేర్. అన్న చెప్పాడు కదా ఓపిక పట్టండి, నేను కూడా సోల్జర్లా మారిపోతాను. మీరు కొద్దిగా మ్యాన్ హ్యాండ్లింగ్ తగ్గితే మ్యాన్లీగా మారిపోయి మేజర్ లుక్ లోకి వచ్చేతాను. నీ గురించి తెలియక అతని దగ్గరికి వచ్చి స్పీచ్లు ఇచ్చాడు రా. ఆహా, అలాగా మీది ఒకటిదో చేసా. సార్ అందరూ మారుతారు కానీ ఈడు మారేలా నేను. మేజర్ నా లైఫ్లో బెస్ట్ ఫిల్మ్, హార్ట్తో చేసాము. ఫ్యామిలీ, కంట్రీ, లవ్, ఈ మూడు థీమ్స్ మీద చేయబడిన ఫిల్మ్ నా లైఫ్లో బిగ్గెస్ట్ హిట్. ప్రపంచవ్యాప్తంగా బ్యూటిఫుల్గా జనాల్ని కదిలిస్తోంది. సో ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫిల్మ్ ఎమోజీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.